ఏ నరేష్ వచ్చి ఏ
اللهم اغفر لحينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وذكرنا. اللهم من أحييته منا فأحيه على الإسلام، ومن توفيته منا فتوفه على الإيمان. اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما، اے اللہ ہم سب کے خطاؤں کو درگزر فرما، اے اللہ ہمارے ساتھی مرحوم محمد ضمیر کی کامل مغفرت فرما، اے اللہ اس کے درجات کو بلند فرما، اے اللہ اس کے گناہوں کو نیکیوں میں مبدل فرما، اے اللہ اس کو شہید موت کا مرتبہ عطا فرما، اے اللہ جانے انجانے میں، اے اللہ رات کے اندھیرے دن کے اجالے میں جو گناہ ہوئے اس کو معاف فرما، اے اللہ اس کے پسماندگان کو صبر جمیل عطا فرما، اے اللہ ان کی ہر سرپرستی فرما، اے اللہ تمام پسماندگان کو صبر جمیل عطا فرما، اے اللہ اس چھوٹی پوری دعا کو حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کے صدقہ رسول میں قبول فرما. سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین. آمین آمین. ఈరోజు జగిత్యాల పాత్రికేయులందరూ ఒక బాధాతప్త హృదయాలతో తోటి మిత్రుడు ఎన్టీవీ రిపోర్టర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ మృతి తీరని లోతుగా భావిస్తూ పాత్రికేయులంతా ఒక ఉమ్మడిగా ఎలాంటి భేద భావాలు లేకుండా ఒక నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జమీర్ మృతికి సంతాపంగా ప్రతి ఒక్కరు కూడా ఒక విషాద వదనంతో గత 4 రోజులుగా పాత్రికేయులందరూ ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు చెడి శ్రీనివాసరావు మిత్రుడు ఆధ్వర్యంలో పాత్రికేయులందరూ కూడా ఒక సమిష్టిగా కృషి చేస్తూ మేమందరం జర్నలిస్టు కులాల్లో ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా మేమందరం అండగా ఉంటామన్న ఒక భావన కలిసించే దిశగా ముందుకు సాగి ఈరోజు అంటే నిన్నటి జమీర్ శవం దొరికేంత వరకు కూడా నిర్విరామంగా అటు భూపత్పూర్ గ్రామ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో కృషి చేసి ఎట్టకేలకు రెస్క్యూ ఆపరేషన్లో కనీసం ప్రాణాలతో బ్రతికుండకపోయినా జమీర్ మృతదేహాన్నైనా కుటుంబ సభ్యులు చూసే విధంగా తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము కృతజ్ఞతలు తెలియజేసిన బాధ్యత మా జగిత్యాల పాత్రికేయులపై ఉంది. మనం ఏ ఒక్కరూ ఆపద వచ్చినా ఏ ఒక్కరికి బాధ కలిగినా మేమందరము అండగా ఉంటామన్న ఒక భావన మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మిత్రుడు జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వంపై అంటే జమీర్ కుటుంబానికి ఒక ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా కనీసం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని సందర్భంగా జగిత్యాల పాత్రికేయులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. అదేవిధంగా మిత్రుడు జమీర్ భార్యకు అంటే ఇప్పుడు టెంపరీగా మైనార్టీ కళాశాలలో పనిచేస్తున్నప్పటికీ వారికి పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్తో ముందుకు సాగుతున్నాం. అలాగే నిన్న మన జర్నలిస్ట్ నాయకులు సీనియర్ నాయకులు దేవులపల్లి అమర్ గారు మంత్రి కేటీఆర్తో మాట్లాడి వారి కుటుంబానికి ఏ విధంగా మనం సహకారం అందించగలమన్న విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీ గారు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ పూర్తిగా మేము అండగా ఉంటాం, జర్నలిస్టులు అందరికీ సహకారం అందిస్తాం, ఏ బాధ ఉన్నా మాకు చెప్పుకోవచ్చు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడంతో మాకు కూడా ఒక విధమైన అండగా ఉంటారన్న భావన కలిగింది. అలాగే నిన్న ముస్లిం మత పెద్దలు కానీ వారు కోరినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అటు మంత్రి కొప్పలేశ్వర గారు కూడా మాట్లాడి మనందరం ఉన్నప్పుడు మాట్లాడి సహకారం అందిస్తామని చెప్పిన సందర్భంలో వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా జమీర్ మృతి తీరని లోటుగా భావిస్తూ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, స్థానిక శాసనసభ్యులు ముందుండి నడిపించాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటూ జమీర్ ఆత్మకి శాంతి కలగాలని ఈ సందర్బంగా కోరుకుంటున్నాం. హమారే సాథీ మొహమ్మద్ జమీర్ కి జో గుజ్తా రోజ్ ఇంతకాల్ కి ఖబర్ నా సిర్ఫ్ సహాఫతి బ్రదరి బల్కే తమామ్ సియాసీ సమాజీ మజహబీ ఖాయిదీన్ మే
जो हम की लहर दौड़ा दी, जो इसको हम कभी भुलाया नहीं जा सकता, जो अपने खिदमात अंजाम देने के लिए दूसरों की जान बचाने की खातिर खबरों को कवरेज करने के लिए आकर अपनी खुद जो अपनी जो है सो जान को बैठा है, ऐसे सहाफ़ी जो जवां साल जो अपनी खिदमात में हमेशा हरकियाती तौर पर बेबाकी से खिदमात अंजाम देते हुए एक फ़र्ज पर अपनी खिदमात के उसमें जान को देना ये मामूली बात नहीं है। आज हमने प्रेस क्लब की जानिब से इन्हें खराज अकीदत पहुँचाने इनकी खिदमात को मोमबत्तियों जलाकर इन्हें खराज अकीदत पेश करते हुए इसके बाद इन्हें गुलाए अकीदत इनकी तस्वीर पर गुलाए अकीदत पेश किए। इस मौके पर दुआए खराज अकीदत भी मांगी गई, अल्लाह इनकी मगफिरत फरमाए। और मैं यहाँ पर जो भी इनकी जो गुज़त 12 तारीख से लापता थे ज़मीर जिसकी तलाश में प्रेस क्लब के सदर होने दो या कोई जो भी सहाफ़ी जितने भी अपने खिदमत अंजाम दिए पुलिस हमला हो दो ज़िले इंतज़ामिया और MLA और जो भी इसमें अपना गिरा कदर खिदमत अंजाम देते हुए इनकी मैया इनकी नाश को मिलने तक जो कोशिश की, मैं इनका तमाम का शुक्रगुजार हूँ और इनका मैं हमारे मुस्लिम साथियों की जानिब से भी शुक्रिया अदा करता हूँ। अल्लाह ताला ज़मीर की मगफिरत फरमाए और इनके पसमंदगान को सब्र जमील अता फरमाए और हुकूमत से एक मुतालबा करता हूँ कि इनके पसमंदगान के लिए इनके बच्चों के लिए माली इमदाद फराहम करें और इनकी किफालत करें। స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రకటించిన విధానంగా సహాయ ఆర్థిక సహాయంతో పాటు అదనంగా ఏమైనా ఎక్స్గ్రేషియా కోసం మనం అందరం ఫైట్ చేయాలి, వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి వరద బాధితుల సహాయార్థం ఇచ్చే 4 లక్షలు కాకుండా ఇంకా కొంత అమౌంట్ పెంచుమని చెప్పి ఒకటి, తర్వాత వాళ్ళ భార్య అవుట్సోర్సింగ్ కింద ధర్మపురి మైనార్టీ గురుకులంలో పనిచేస్తుంది, ఆమెకు రెగ్యులర్ చేసే విధంగా ఒకటి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా నివాసం ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు అధ్యక్షుడు శ్రీనివాస్ చెప్పిన విధంగా మనం కూడా అందరము స్థానిక రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులతో పాటు మనం కూడా అంత కొంత డబ్బు కలెక్ట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మన మీద. న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన జమీర్ కారు గలంత్ కావడం, గలంతైన కారును గుర్తించేందుకు మన తోటి పాతికేయులతో పాటు పక్కనే ఉన్న ఉపత్పూర్ గ్రామస్తులు, రామాజపేట గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం 4 రోజులు విరామం లేకుండా గాలించడం జరిగింది. ఆ గాలింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి మేము ఇవ్వలేం కానీ మేము మాత్రం వారికి ఒక ధన్యవాదాలు, ఒక దండం పెట్టి వాళ్ళని నిజంగా చెప్తున్న వాళ్ళ శ్రమ మామూలు కాదు. అంత పెద్ద వరదలు అంటే మనం వాటర్ మామూలుగా వరదను చూస్తేనే భయం వేస్తుంది, అసలు ఆ దగ్గర ఉండడానికి కూడా భయపడతాం. అట్లాంటి వరదలు వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎలాంటి అంటే మన జాకెట్లు కానీ అసలు అది ఏం లేకుండానే డైరెక్టు వరదలో దునికి ఇక్కడ మునిగి ఎక్కడనో తేలి చెట్టపొదలో చిక్కుకొని ఎంత కష్టపడ్డారంటే పాపం వాటి మామూలుగా మేము కాళ్ళతోటి నడిస్తేనే కాళ్ళల్లో మొత్తం చెడిపోయి నడవరాని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళంతా మురుగు నీటిలో కూడా తిరిగి పాపం నీళ్లు మింగిన సందర్భం కూడా ఉన్నది. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకి మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, వాళ్ళ కృషి వల్లనే ఈరోజు జమీర్ శవం దొరికింది, కారును మేము వెలిగిదీసినాం. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్గా మొన్న ఎన్నికైన జమీర్ NTV రిపోర్టర్ జమీర్ చనిపోవడం చాలా బాధాకరం. ఇది వారి ఆత్మకు శాంతి కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను.